రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు వాలికి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చింది. అనుమతి లేకుండా ఫామ్ హౌస్లో నిర్మాణాలు చేస్తున్నారని అందులో పేర్కొంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు. ఎక్మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 345లోని ఫామ్ హౌస్లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే ఆలికి నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో తాజాగా మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సంబంధించిన ధృవపత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు. లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినీ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా ఫామ్ హౌస్లో నిర్మాణాలు చేస్తున్నారని అందులో పేర్కొంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు. ఎక్మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 345లోని ఫామ్ హౌస్లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే ఆలీకి నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో తాజాగా మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సంబంధించిన ధృవపత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు. లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫిలిం ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అలీకి ఏ రకంగా స్పందించకుండా ఈ యొక్క భవనాలను నిర్మిస్తున్నారు అనుకోవాలి? సినీ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం సంబంధించిన ఏకమామిడి గ్రామ పంచాయతీ నోటీసు ఇచ్చింది. దీని కారణం ఏంటంటే ఆయనకు అక్కడ ఫామ్ హౌస్ ఉంది. యాక్చువల్ గా ఆయనకు కొన్ని ఫామ్ హౌస్ సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నాయి. అయితే గతంలో కూడా వీళ్ళకి సంబంధించిన అంటే ఈ ఫామ్ హౌస్ నిర్మాణాల దగ్గర యాక్చువల్ గా అక్కడ ఉన్నటువంటి జీవో ప్రకారం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కార్యదర్శి శోభారాణి అనేక సార్లు ఆయనతో చెప్పినప్పుడు కూడా ఆయన నేను సినీ యాక్టర్ ని అలాగే సినీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద సెలబ్రిటీని నాకు నిర్మాణం నాకు పర్మిషన్ ఏంటని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో అన్నట్టు మాకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఆ నిర్మాణాలు ఆపివేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళు కట్టినప్పుడు కానీ ఆయన ఒక హౌజ్ కట్టుకున్నప్పుడు కూడా ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఆయన భయకాతరు చేశాడు. ముఖ్యంగా అధికారులను కూడా లైట్ తీసుకున్నాడు. గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులే కదా అనే ఫీలింగ్ లో ఆయన తీసుకున్నట్టు ఆ శోభారాయణ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిందంటే అది 345లోని ఫామ్ హౌస్, అంటే ఆ సర్వే నెంబర్ వచ్చి 345. దీనికి సంబంధించి కూడా ఆయన దగ్గర ఆధారాలు చూపించాలి, దానికి సంబంధించి కూడా తీసుకున్నప్పుడు పర్మిషన్ తీసుకుంటే అది మేము ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేది. అయితే కూడా వారంటే బేఖాతరు చేస్తూ ఖాళీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మండల సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అధికారులు దీనిపై సుదీర్ఘమైనటువంటి సర్వే చేసి తర్వాత అతనిపై సమీక్ష చేసి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే ఆలీ అయినప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి నటుడుగా ఉన్నటువంటి ఇండస్ట్రీలో అలాగే పొలిటికల్ పార్టీకి కూడా ఆయన ఒక సేవ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ నిర్ణయాలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. కానీ హాలీ అడ్మిషన్ లో మాత్రం కొంచెం బేఖాతరు చేశాడు. గ్రామ పంచాయతీ అధికారులు నన్ను ఏం చేస్తారు అనుకున్నానేమో తెలియదు, కానీ నిర్మాణాలు హెచ్చరించినప్పటికి కూడా హెచ్చరించకపోతే అనుకోవచ్చు పొరపాటున జరిగిందని, కానీ హెచ్చరించినప్పటికి కూడా ఆయన నిర్మాణాలు చేపట్టాడు. దీనికి సంబంధించిన కూడా ఈ నెల 5వ తారీఖున సంబంధించి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికి కూడా ఆయన ఆ నిర్మాణాలు చేపట్టబడుతున్నారు. దీనికి మరోసారి శోభారాణి కార్యదర్శి ఇచ్చింది. దీనికి సంబంధించిన విఆర్ఓ కూడా తనకు అందజేశాడు. అయితే దీనిపై అధికారులు కూడా ఒక కేసు బుక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రాథమిక సర్వే దర్యాప్తు చేస్తున్నారు. దాని తర్వాత ఆయనపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం తెలిసే ఉంది. దీనిపై ఆలీ కూడా మరి స్పందించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాకు తెలియాలంటే మాత్రం కొద్దిగా కొన్ని గంటలు కావాలి. దీనికి సంబంధించి ఆలీ కూడా
పర్మిషన్ తీసుకున్నాను చెప్తున్నాడు, కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు మాత్రం వాళ్ళకు చెప్పలేకపోయాడు. సో ఈ విషయంలో మాత్రం అక్కడ అధికారులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ విషయంలో కేసు కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి ఉంది నాకు. థ్యాంక్ యూ అశోక్.